ఏజ్కి సంబంధించి స్కూల్ సర్టిఫికేటే ఫైనల్ అంటూ కోర్టు తేల్చి చెప్పింది. వయసు నిర్ధారణకు పాఠశాలలు ఇచ్చే ధృవపత్రాలను ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవి ఇచ్చే జనన ధృవపత్రాలకే విలువ ఎక్కువని తెలిపింది. అవేవి లేనప్పుడు మాత్రమే చివరి అవకాశంగా వైద్యులు ఇచ్చే పత్రాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పింది. 1982 జరిగిన హత్య కేసులోని ముద్దాయి పెట్టుకున్న దరఖాస్తు మీద విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించి పాఠశాలలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రామాణికమైనగా చూడాలని, అవి అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఇచ్చే అసిఫికేషన్ టెస్ట్ సర్టిఫికేట్ని పరిశీలించాలని తెలిపింది. 1982 సెప్టెంబర్ 10 జరిగిన హత్యలో ప్రస్తుత కేసు పిటిషనర్ వినోద్ కటారాతో పాటు మరో ముగ్గురికి ట్రయల్ కోర్టు 1986 యావజ్జీవ కారాగార శిక్ష ఇచ్చింది. మరో శిక్షలు పడిన ముద్దాయిలో కొందరు మైనర్లుగా ఉన్నారేమో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. 2021 దోషులు పరీక్షించిన మధుర జైలు మెడికల్ బోర్డు వినోద్ కటార వయసు 2020 డిసెంబర్ 10 నాటికి 56 ఏళ్ళు ఉంటుందని నిర్ధారించింది. దీని ప్రకారం హత్య జరిగిన 1986 సెప్టెంబర్ 10 నాటికి తన వయసు సుమారుగా 15 ఏళ్ళు ఉంటుందని వినోద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీని మీద సుప్రీంకోర్టు వినోద్ వయసుపై నివేదిక ఇవ్వాలని ఆగ్రా జిల్లా కోర్టు జడ్జిని 2022 ఆదేశించింది. స్కూల్ సర్టిఫికేట్తో పాటు పలు పత్రాలను పరిశీలించిన ఆ జడ్జి నేరం జరిగినప్పుడు వినోద్ మేజరేనని తేల్చారు.